ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి లెక్క చూసుకుంటే పైన ఒక 20 నుంచి 25 నుంచి 30 వేల కోట్లు అవుతాయి దగ్గర దగ్గర, అంటే 65 నుంచి 70-80 వేల కోట్లు అవుతాయి. 65 వేల కోట్లు వేసుకోండి ఏడాదికి. ఈ 65 వేల కోట్లకి తోడుగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు దగ్గర దగ్గరగా అదే రేంజ్లో ఉన్నాయి, 60-70 వేల కోట్లు. ఇది మనం మెయిన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ అవుట్సోర్సింగ్లు, వాలంటీర్లు వీళ్ళందరితో కూడా కలిపితే, ఉద్యోగులు, మంత్రుల జీతాలు, సలహాదారులు వీళ్ళందరితో కూడా కలిపితే దగ్గర దగ్గరగా 60 వేల కోట్లు అయ్యి అవుతాయి. అదొక 60, ఇదొక 65, 121,25,000 కోట్లు ఓన్లీ ఈ రెండిటికే అవుతాయి. అంటే కేంద్రం ఏమన్నా ఇస్తే ఈ రెండిటికే ఖర్చు పెట్టుకుని రోజు దానికి సంబంధించిన ఈవెంట్లు నిర్వహించుకుంటూ బతికేయాలి. ఇంకా ఇప్పుడు తమిళనాడులో నేను వాళ్ళ పొద్దున కూడా చూశాను ఏదో వార్త, అది మన ఆంధ్రాలో రాలేదు కాబట్టి, లేకపోతే పొద్దున్న నుండి రాత్రి దాకా నడిపేవాళ్ళే అనుకున్నా. తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ జరిగితే ఎవరూ పట్టించుకోరు. తమిళనాడులో ఒక పాము కరిసింది ఒక బాబుకి, 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది, రోడ్డు లేదు, వెహికల్స్ కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు అంత పరిస్థితి ఏంటి అక్కడ?